వీధి వీధిన వాడవాడల గణపయ్య ఎన్ని రోజులు పూజలు అందుకున్నారు. ఈ రోజు గణపయ్యకి గుడ్ బై చెప్పడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిమజ్జన కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ మహానగరం మొత్తం గణేష్ ఊరేగింపులతో కలకలలాడుతుంది. అలాగే హుస్సేన్ సాగర్ దగ్గర అయితే పరిస్థితి చెప్పనవసరం లేదు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు చిన్న పెద్ద అసలు తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరూ నిమజ్జన కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. సో ఆ దాని గురించిన ప్రతి అప్డేట్ ని మీకు సో మహా న్యూస్ స్టూడియోలో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. గణనాథుని గురించి గణేష్ గురించి వారి స్వరాలతో మనకి మంచి పాటలు ఆలపించి మనందరినీ అలరిస్తారు. సో ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. వెంకటేశ్వరరావు గారు, సో వీరంతా మీ స్టూడెంట్సే కదా, సో ఒక్కొక్కరిని పరిచయం చేస్తారా మాకు? హాయ్ జోష్తా, ఒక్కసారి వ్యూవర్స్ కూడా హాయ్ చెప్పు. నెక్స్ట్ ఓవియా. ఓవియా హాయ్. ఓవియా హలో. ఒకసారి నువ్వు కూడా వ్యూస్ హాయ్ చెప్పు. అండ్ నెక్స్ట్ చేతన. చేతన నువ్వు కూడా వ్యూస్ ఒకసారి హాయ్. హలో. ఓకే, ఈ ముగ్గురు చిన్నపిల్లలు వారి స్వరాలతో మా మంచి మంచి పాటలు గణేష్ని గురించి పాడి అలాగే వారికి ఇష్టమైన పాటలను కూడా ఆలపించి మనందరినీ అలరిస్తారండి. సో ముందుగా మనతో పాటు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సో వెంకటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. సో గణేశుడి గురించి ఒక మంచి పాట మా వ్యూవర్స్ అందరికీ ఆలపిస్తారా మీ స్వరాలతో? ఇది ఘంటసాల గారు, ఘంటసాల మాస్టర్ పాడిన పాట, చాలా ఫేమస్ అయినటువంటిది. వాతాపి గణపతింబజీ అది పాడుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే वातापि गणपतिं भजेहं वातापि गणपतिं भजेहं वातापि गणपतिं भजेहं वातापि गणपतिं भजेहं वाराणस्यं वाराणस्यं वरप्रदं श्री वाराणस्यं वरप्रदं श्री वातापि गणपतिं भजेहं वाराणस्यं वरप्रदं श्री वातापि गणपतिं भजेहं भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतभौतिक प्रपञ्चभरणं भूतादि संसेवित चरणं भूतभौतिक प्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेहं शरणं वरप्रदं श्री वातापि अपि गणपतिं भजे पुरा कुंभ संभव मुनिवरा प्रपूजितं त्रिकोणमा जगतं मुरारी प्रमुखाद्युपास्थितं मूलाधार क्षेत्रास्थितं परादि चत्वारि पागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निटिलचन्द्र खण्डं निजवामकरविद्रुतेक्षुदण्डं कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं हरादिगुरुगुहदोषितबिम्बं हंसध्वनिभूषितवीरं हरादिगुरुगुहदोषितबिम्बं हंसध्वनिभूषितवीरं आतापि गणपतिं भजेयम् हरणा संवारा प्रदौ श्री वातापि गणपतिं भजे రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. సో మనం టీవీలో చూస్తే విజువల్స్ అక్కడ గణనాథుల ఊరేగింపు గుడ్ బై చెప్పడానికి అందరూ భారీగా జనంతో కూడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ వాయిస్ జత కలిస్తే ఇంకా చూడ ముచ్చటగా ఉంది, తిలకించడానికి వినడానికి చాలా హాయిగా ఉందండి. రైట్ జోషిత, ఇక నీ విషయానికి వస్తే ఈసారి వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నావు, ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నావు? ముందుగా నీ అద్భుతమైన కంఠం నుంచి ఒక మంచి పాటను వినే ముందు నీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పు. ఈ ఇయర్ నువ్వు వినాయక చవితిని ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నావు? మీ అపార్ట్మెంట్ లో సెలబ్రేట్ చేసుకున్నావా? ఓకే, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నావు? వినాయక చవితి గురించి నీకు తెలిసిన రెండు విషయాలు చెప్పు. ఏమేం చేస్తావు ప్రధానంగా? అంటే పాటలు పాడతాను, డాన్స్ పాటలు పాడతావు, డాన్స్ చేస్తావు. అక్కడ వీళ్ళంతా కలిసి పాడారు వాళ్ళ అపార్ట్మెంట్ లో, హరివిల్ అపార్ట్మెంట్ లో వాళ్ళ రోజు అంతా కలిసి సంకీర్తన గానం చేశారనమాట. ఏం చదువుతున్నావు జోషిత నువ్వు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నాం. సో వినాయకుడు అంటే విఘ్నాలన్నిటిని తొలగించి అన్ని మనకు ఫస్ట్ మొదటగా మీరు పాట పాడేటప్పుడు కూడా గణేష్ పాట పాడిన తర్వాతే ఆరంభించడం జరుగుతుంది కదా. అలాగే పుస్తకాలలో రాసుకోవడం శ్రీ అని చెప్పేసి ఇలాంటివి చేసావా అన్ని ఇంటి దగ్గర? ఓకే, గణేష్ గురించి చాలా పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు ఉన్నాయి. మరి నీకు నచ్చిన పాట ఏంటి? గణనాయకాయ. ఒకసారి ఆలపిస్తావా మరి మనందరి కోసం? సో టీవీ కూడా చాలా మంది చూస్తున్నారు, వారందరూ కూడా నీ స్వరం వినాలని కోరుకుంటున్నారు. సో విజువల్స్ చూసావు కదా నువ్వు టీవీలో, అక్కడ చూడు విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అందమైన గణపతులకి గుడ్ బై చెప్పడానికి ఎంత మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారో. సో ఒక్కసారి దాన్ని కళ్ళు మూసుకొని తలుచుకొని నీకు ఇష్టమైన పాటని నీ స్వరం నుంచి వినిపించు వ్యూయర్స్ అందరికి. ముగ్గురు కలిసి పాడతారు మేడం. ముగ్గురు కలిసి పాడతారా? ఓకే, నో ప్రాబ్లం, ముగ్గురు కలిసి పాడండి. రెడీయా? ఓకే. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రదిష్టాయ ధీమహి एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचंद्राय श्री गणेशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचंद्राय श्री गणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुर्हृष्टायने गुरु विक्रमाय गुह्य प्रवराय गुरवे गुरवे गुरु दैत्य कला क्षेत्रे गुरु कर्म सदा रक्षाय गुरु पुत्र परित्राते गुरुपाखंड खंडकाय गीत साराय गीत तत्वाय गीत गोत्राय धीमहि गूद गुल्फाय गंधमत्ताय गौर्य प्रदाय धीमहि गुणादीताय गुणाधीशाय गुणप्रदेष्टाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचंद्राय श्री गणेशाय धीमहि చాలా చాలా బాగా పాడారు. సో జోష్తో పాటు మీరు కూడా స్వరం కలిపారు. జోష్తా చాలా చాలా బాగుంది. నిజంగా ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీ స్వరం నుంచి వింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఓయే నువ్వేం చేస్తూ ఉంటావు? ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. సో నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు? సేమ్ డాన్స్ డాన్స్ చేస్తావు, సింగింగ్. సో మమ్మీ పూజ చేసేటప్పుడు పాటలు పాడతావా? ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? ఇది ఫోర్త్ ఇయర్. ఓకే, 4 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. సో గణేష్ కి సంబంధించిన పూజ చేసేటప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటాం. మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? గణనాయక. అలాగే ముందుగా వినాయక చవితి అనగానే ప్రసాదాలు కూడా చాలా ఫేమస్. ఎందుకంటే ఏ పండగకి లేనని ప్రసాదాలు ఇంట్లో ఈ పండగకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ మీరేం ప్రిపేర్ చేశారు ఇంట్లో? లడ్డు. మీ ఫేవరెటా? ఓకే. సో నీకే సాంగ్ ఇష్టం చెప్పు. సో ఆల్రెడీ అది తను పాడేసింది కాబట్టి నువ్వు ఇంకొక సాంగ్ సెలెక్ట్ చేసుకో. ముగ్గురు కలిసి పాడతారా? ఓకే. सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची नूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर अट सेंदुराची कळंदी झलके माल मुक्ता बालांची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती नूरन्मात्रे मान कामना पूर्ती जय देव जय देव रत्नाचता पारा अज गौरी कुमरा चंदनाची ऊटी कुमकुम केसरा हिरण्यादित मुकुटा शोभा तो बारा रुंझुनानी पूरे चरणी गवरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मान कामना पूर्ति जय देव जय देव लंबोदर पीतांबर निवर वंदना सरला सुंडा वक्र तुंड त्रिनयना दासरमाचवट भवे सजना सगणटिकावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मान कामना पूर्ति जय देव जय देव. వావ్, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ చేతన. సో ఈ డ్రెస్ చాలా బాగుంది. వినాయక చవితి స్పెషలా? ఈసారి ఏ డ్రెస్ కొనుక్కున్నావు వినాయక చవితికి నువ్వు? డ్రెస్ ఏం కొనుక్కోలేదా? ఓకే. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నావు? సింగింగ్ డాన్సింగ్ చేసాం. ఇంట్లో పూజ చేయడం జరిగిందా? పూజ జరిగింది. ఓకే. అలాగే ఏం చదువుతున్నాను? ఫిఫ్త్ క్లాస్. ఇంతకుముందు ఎక్కడైనా వినాయక చవితి కాకుండా ఇంకా ఎక్కడైనా సింగింగ్ స్టేజెస్ మీద పాడటం జరిగిందా? స్కూల్లో కాంపిటీషన్స్లో కానీ ఎక్కడైనా? స్కూల్లో చేయలేదు, అంటే ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం. ఓకే. సో ఈరోజు గణేష్ నిమజ్జనం కాబట్టి గణేష్ గురించి కాకుండా అంటే నీకు ఫేవరెట్ గాడ్ ఎవరిని ఎక్కువగా లైక్ చేస్తావు? సో జనరల్గా ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే నీకు ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉన్నారు? వెంకటేశ్వర స్వామి. ఓకే. సో గణేష్ పాటలే పాడాలని రూల్ ఏం లేదు. భక్తికి సంబంధించిన ఎలాంటి పాటలైనా మనం ఈరోజు పాడుకోవచ్చు అనమాట. సో నీకు చాయిస్, నీ ఇష్టం, ఏ సాంగ్ పాడతావు? నీకు స్పెషల్ అనమాట. ఓకేనా? ఓకే శ్రీమత్వదీయ చరితామృతమన్నయాయ పీత్వా పినైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతి వివ భక్తి సారం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మ పరమానురూప శ్రీ తిరువేంకటగిరిదేవా పరమాత్మ పరమానురూప శ్రీ తిరువేంకటగిరిదేవా శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. చాలా చాలా బాగుంది చైతన్య. సో చాలా మంచి పాటను మా అందరి కోసం ఆలపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ వెంకటేశ్వరరావు గారు, సో మంచి స్టూడెంట్స్ మంచి పాటలు మా కోసం వినిపించారు. మేమంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో మీ గురించి కొన్ని విషయాలు చెప్పండి. అంటే ఎప్పుడు మీ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది, సో ఈ పిల్లలందరికీ చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వీళ్ళ పాటలు వింటుంటేనే మాకు అర్థమవుతుంది సో మీరు ఎంత బాగా వాళ్ళకి నేర్పిస్తున్నారు అని చెప్పేసి. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దీన్ని? అన్నమయ్య కళాక్షేత్రం అని ఒక 9 years బ్యాక్ స్టార్ట్ చేస్తాం మేడం. సో ఇప్పుడు దాదాపు మా దగ్గర ఒక 40 దాకా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు సంగీతంలో కర్ణాటకలో సర్టిఫికేట్ కోర్స్ రాస్తున్నారు, సంగీతంలో డిగ్రీ చేస్తున్నారు, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గర చేస్తున్నారు. కర్ణాటక మ్యూజిక్ తో పాటు లైట్ క్లాసికల్ నేర్పిస్తాము, ప్లస్ ఇంకా ఇన్స్ట్రుమెంటల్ కీబోర్డ్ తబలా గిటారు నేర్పిస్తాము, దాంతోపాటు కూచిపూడి డాన్స్ కూడా నేర్పిస్తాము. సో స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు? సో ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? సంగీతం అంటే స్లోగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ లో ఒక ఇద్దరు ముగ్గురు ఉండే స్టూడెంట్స్ వాళ్ళతోనే స్టార్ట్ చేసాము. యాక్చువల్ గా పేరెంట్ నేను వైఎస్ఆర్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా చేస్తాను అన్నమాట. సో వాళ్ళ టీచర్ ఒకటి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసాము. సో అలాగే మెల్లమెల్లగా తర్వాత ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు బాగా పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు, పేరెంట్స్ కూడా బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. yes nowadays situations అన్ని చేంజ్ అయిపోయాయి. సో ప్రతి ఒక్కటి నేర్పించాలి, ముఖ్యంగా మ్యూజిక్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అండ్ వీళ్ళకి మీరు ఇలా ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా బయట ఏమన్నా కండక్ట్ చేస్తూ ఉంటారా? ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరుగుతుందా, లేకపోతే మీరే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోవడానికి కానీ అలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి? ఇక్కడ రెండు చేస్తుంటాం మేడం. అంటే మేము పిల్లలకి బాగా పాడే పిల్లలు కొంతమంది అంటే గ్రూప్లో ఎవరు బాగా పాడతారు వాళ్ళని తీసుకొచ్చి ముందరికి మంత్లీ 1 ప్రోగ్రాము అంటే శ్రీవారి అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం రోజు ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. బాగా పాడే పిల్లల్ని ఒక టెంపుల్లో తీసుకొని అక్కడ వాళ్ళ చేత 1 అవర్ ప్రోగ్రామ్ పెట్టిస్తున్నాం బాగా పాడే పిల్లలకి. దాంతోపాటు నేను కూడా బయట ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తుంటాను. అన్ని టెంపుల్స్ భద్రాచలము, యాదగిరి నరసింహస్వామి టెంపుల్, తిరుమల దేవస్థానము, ఇట్లా చాలా టెంపుల్స్ లో మంత్లీ 1 or 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరైతే బాగా పాడే పిల్లలు ఉంటారో వాళ్ళని నాతో పాటు తీసుకెళ్లి నాతో పాటు పాడిస్తూ ఉంటాను పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తాను. సో 9 years నుంచి మీరు మీ ఇన్స్టిట్యూట్ ని రన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా సాధించడం కానీ అలాంటి ఏమైనా కార్యక్రమాలు మీరు అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అలా ఎవరైనా సాధించడం జరిగిందా అండి? అంటే టీవీ షోస్ కి వెళ్ళారు కానీ సెలెక్ట్ 1st, 2nd round సెలెక్ట్ అయ్యారు. ఇంకా దే విల్ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలో ఆఫర్స్ కూడా వచ్చినాయి, కొంతమందికి వస్తున్నాయి చేస్తున్నాము. ఎక్కువ బయట ప్రోగ్రామ్స్ చేస్తుంటారు బాగా పిల్లలు. సినీ ఫీల్డ్ వైపు ఇంకా మేము చూడలేదు, తప్పకుండా అది కూడా చేసి పిల్లల్ని చేస్తాం. నిజంగా కదా అలాంటి అవకాశం కూడా వస్తుందండి. సో 9 years అయ్యారు, ఇప్పుడు ఇంత బాగా డెవలప్ అయ్యారు కాబట్టి సో ఫ్యూచర్ లో కూడా అలాంటి అవకాశం రావాలని మేము కోరుకుంటాం. ఆ వినాయకుడు మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. సో మీ ఇన్స్టిట్యూట్ ఇంకా చక్కగా రన్ అవ్వాలని మేము మహా న్యూస్ తరఫున ఆ వినాయకుడిని పూజిస్తాం. సో మరొకసారి మీ గాత్రం ద్వారా మరొక పాటను వినిపిస్తారా? తప్పకుండా మేడం. అంటే ఒకటి నేను 108 కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు చేశాము, అంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కింద. సో అది ఒకటి అన్నమాచార్యుల మీద ఒకటి పాడతాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అంటే మీకు వచ్చిందా? తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అని అంటే 108 సంకీర్తనలను ఏకదాటిగా నాన్ స్టాప్ సింగింగ్ లాగా చేశాము. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో సింగిల్ పర్సన్ 108 కీర్తనలు పాడటం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కింద అంటుందన్నమాట. అది చేసాము, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అయింది నాది. సో అందులో కొన్ని ఒక కీర్తన అంటే అన్నమాచార్య కీర్తనలో పాడాము. సో అన్నమాచార్య కీర్తనలో ఒకటి ఆలపిస్తాం. ఓకే అండి. సో మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఆ రికార్డు మీరు సాధించినందుకు, అలాగే ఇంకా రికార్డులు సాధించాలని కోరుకుంటూ మీరు స్టార్ట్ చేయండి. ఓకే మేడం. ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడీతడు కలుగబాటి ఇందరు బతికిరి. ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడీతడు కలుగబాటి ఇందరు బతికిరి. ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడు. అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు, ఇదే వీడే శ్రీ వెంకటేశునిదుట. అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు, ఇదే వీడే శ్రీ వెంకటేశునిదుట. వెదవెట్టి లోకములో వేదములన్నీయు మంచి, వెదవెట్టి లోకములో వేదములన్నీయు మంచి పదములు చేసి పాడి పావనము చేసెను. పదములు చేసి పాడి పావనము చేసెను. ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడీతడు కలుగబట్టి ఇందరు బతికిరి. అంగవించి తాళ్ళపాక అన్నమాచార్యులు, బంగారు శ్రీ వెంకటేశు పాదములందు. అంగవించితాళ్లపాక అన్నమాచార్యులు బంగారు శ్రీ వెంకటేశు పాదములందు రంగుమీర శ్రీ వెంకట రమణునియల మేలు మంగమ ఇద్దరి పాడి మమ్ము కరుణించెను మంగమ ఇద్దరి పాడి మమ్ము కరుణించెను ఈతడే ముక్తిదోవ ఈతడే మాచార్యుడీతడు కలుగబట్టి ఇందరు బతికిరి ఈతడే ముక్తిదోవ ఈతడే మాచార్యుడు ఓ రైట్ అండి. సో వీధి వీధిన వాడవాడల ఇన్ని రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని గుడ్ బై చెప్పడానికి మనం విజువల్స్ లో చూడొచ్చు. చార్మినార్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇక హుస్సేన్ సాగర్ దగ్గర అయితే మనం సిచ్యువేషన్ చూడాల్సిన అవసరం లేదండి. సో కనులు విందుగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం విజువల్స్ లో కూడా చూసాము. ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ రోజు సెలవు కూడా ప్రకటించింది. దీంతో పిల్లలందరూ మన దగ్గరకు వచ్చి మన స్టూడియోకి వచ్చి వారి అద్భుతమైన గాత్రంతో మనకి మంచి మంచి పాటలు వినిపించారు. అలాగే ఎక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ముందుగానే వాటన్నిటిని దారి మళ్లించడం జరిగింది. జిహెచ్ఎంసీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం తరపున కూడా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కాబట్టి, భక్తితోటి ముడిపడి ఉన్న విషయం కాబట్టి అన్ని విధాలుగా ముందుగా ప్రభుత్వం అలర్ట్ అయింది. మనం చూసాం హోంమంత్రి నాయని విహంగ వీక్షణం ద్వారా అంటే ఏ విధంగా జరుగుతుంది, హుస్సేన్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వినాయకుడి ర్యాలీ జరుగుతూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మొత్తం కంట్రోల్లోనే ఉందా, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందా, అసలు పోలీసులు చేసిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, బాగున్నాయా లేదా, ఎన్ని క్రేన్ల ద్వారా వినాయక నిమజ్జనం జరుగుతుంది, అసలు ఎన్ని విగ్రహాలు ఈ రోజు నిమజ్జనం కాబోతున్నాయి, వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను విహంగ వీక్షణ ద్వారా అంటే హెలికాప్టర్ ద్వారా పోలీసు అధికారులతో కలిసి ఇప్పటి వరకు నాయని కూడా ప్రత్యక్షంగా సమీక్షించడం జరిగింది. సో మనం ఆ విజువల్స్ ను కూడా ఇప్పటి వరకు చూసాము. సో మొత్తానికి వినాయకుడికి గుడ్ బై చెప్పడానికైతే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. సో ఎంత ఘనంగా పూజలు అందుకున్నాడో వినాయకుడు, అంతే ఘనంగా సాగనంపడానికి అంటే గంగమ్మ ఒడికి చేరడానికి వినాయకుడు రెడీగా ఉన్నాడు. అలాగే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి గంగమ్మ ఒడికి పంపించి గుడ్ బై చెప్పడానికి బాయ్ బాయ్ గణపయ్య మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం అని పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కరూ గుడ్ బై చెబుతున్నారు. సో ప్రతి నిమిషం మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది మహా న్యూస్. అలాగే పిల్లలు కూడా తమ అద్భుతమైన గాత్రాలతో మంచి పాటల్ని మనకు వినిపించడం జరిగింది. వారందరికీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇప్పటితో ముగించడం జరుగుతుంది. Thank you so much. Keep watching Mahaa News.